ముఖ్యమంత్రి కూర్చోబెట్టి మీకు ఇస్తున్నాం కదా, ఏమ్మా మీ డబ్బులు పడుతున్నాయి, మీట్ నొక్కి డబ్బులు పడుతున్నాయా, డబ్బులు పడుతున్నాయి, ఎవరు డబ్బులు ఇస్తున్నావు? కాదమ్మా, ఒకసారి అడగాలి ఉంటుంది, కాదు బాబు నువ్వు ఎవరు డబ్బులు ఇస్తున్నావమ్మా, మీరు మాలాగా ట్యాక్సులు కట్టరు, దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదిస్తారు, ఏదన్నా అడిగితే చొక్కాలు పట్టుకుంటారు, మీకు కేసులు పెడతారు తప్ప. ఒక ప్రతి అధికారి ట్యాక్సులు కట్ట, ప్రతి అధికారి జవాబుదారి ఉండాలి, కానీ రాజకీయ నాయకులకి జవాబుదారీ లేదు. వీళ్ళు ఏది చేసినా చెల్లిపోద్ది. చొక్కా పట్టుకుని అడిగే జవాబుదారితనం మీరు తీసుకురావాలి. ఏ మీరు దిగొచ్చారా? మీరు మీకు జవాబుదారితనం లేదా? నోరేసుకొని పడిపోతే మూసుకు కూర్చుంటామా మేము? ఏం అడగమా మేము? కోపాలు రావా? వస్తాయి. ఎందుకు రావు? ప్రజలు మౌనంగా ఉన్నారంటే భయం కాదు, చూస్తున్నారు. ఇంకెంత రెచ్చిపోతావు రెచ్చిపోరా చూద్దాం, మేము చూస్తాం ఎంత రెచ్చిపోతావు రెచ్చిపో. ఇంకేం మాట్లాడతావు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మీరు ఊహించుకోండి, శ్రీలంక అధ్యక్షుడు ఇంతకాలం మాట్లా కొన్ని సంవత్సరాలు ఏం చేసింది, అందరూ చూస్తూ ఉన్నారు, ఏం మాట్లాడలా. అతను అనుకున్నాడు అందరూ నాకంటే భయపడి ఉంటారు అనుకున్నాడు, అలా భయపడలేదు, చూస్తున్నారు అందరూ అంతే. చివరికి ఏమైందంటే ప్రజలు తెగిస్తే వెళ్ళి ఆయన బెడ్రూమ్లోకి వచ్చినారు అందరూ, వెళ్ళి ఆయన లేడు ఆయన బెడ్రూమ్లో, అది అంతే జరిగింది. సో ప్రతి వైసీపీ ఎమ్మెల్యే, ముఖ్యంగా బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు యాదులో ఉంచుకోవాల్సింది, మీరు అతీతులు కాదమ్మా, సామాన్యులైన సగటు మనుషులు. మీరు మాలాగే రక్త మాంసాలతో ఉన్నారు. మీరు దాడి చేస్తే, తిరిగి ప్రజలు దాడి చేస్తే ఆ దెబ్బ మీకు కూడా తగులుద్ది. మీరు కేసులు పెడితే భవిష్యత్తులో మీ మీద కూడా కేసులు ఉంటాయి. మీరు మమ్మల్ని వేధిస్తే మిమ్మల్ని కూడా ప్రజలు కౌంటర్గా వేధిస్తారు. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు, ప్రతి వైసీపీ, ముఖ్యంగా ఇది బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకి గమనిక, మీరు ఎక్కువ చేస్తే మటుకు ఎవ్వరం ఎక్కడికి పారిపోయే వాళ్ళం కాదు, అందరం ఇక్కడుండి లెక్కలు తేల్చుకోవాల్సిన వాళ్ళమే. మర్చిపోకండి, ఎవ్వరు ఎక్కడికి పారిపోం. అరే మీలాంటి గూండాలకే అంత బరి తెగించిన తనం ఉంటే మాలాంటి దేశభక్తులకి ఎంత గుండె ధైర్యం ఉంటుంది గ్రహించగలరా? చేస్తాం. సో మీరు పద్ధతిగా, మీరు పద్ధతిగా మాట్లాడండి, పద్ధతులు నేర్చుకోండి, మేము పద్ధతిగా మాట్లాడతాం. అలా కాకుండా మేము గాంధీ గారి వారసులం కాదమ్మా, సుభాష్ చంద్రబోస్ వారసులు, మర్చిపోకండి. గాంధీ గారి స్ఫూర్తిని గుండెలు నింపుకుంటాం, ఆయన ప్రేమతత్వాన్ని గుండెలు నింపుకుంటాం, కానీ మీరు చావు కొడతామంటే ఇక్కడ కాదు ఇక్కడ కూడా మేము అట్లానమ్మా. మీరు ఒక్కటి కొడితే నాలుగు తిరిగి కొడతాం, గుర్తుపెట్టుకోండి.